సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు సిక్స్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అనేటువంటి ఒక టాపిక్ని నేను మీకు చెప్పబోతున్నాను ఇక్కడ మీకు దీంట్లోనే అర్థమైపోయింది కదా సిక్స్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఓకే ఒక ఆరు ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అంట ఏంటి ఆ సిక్స్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ నేను చెప్పబోయే ఈ సిక్స్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్లో మీరు కేవలం వర్బ్ని అలాగే సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ మీరు రకరకాల వాక్యాలను తయారు చేసుకోవచ్చు వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్లో సులువుగా చాలా ఈజీగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు ఓకే ఇవి ఎందుకంటే మీకు మనం నిత్య జీవితంలో రెగ్యులర్గా వాడేటువంటి సెంటెన్సెస్ ఓకే వాటిల్లోని వర్బ్లను చేంజ్ చేశారంటే మీకు మీకు కావాల్సిన సెంటెన్సెస్ అనేటివి వచ్చేస్తాయి ఓకే వర్బ్ని చేంజ్ చేశారంటే మీకు కావాల్సిన సెంటెన్స్ని మీరు పొందవచ్చు కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సిక్స్ సెంటెన్సెస్ని చాలా జాగ్రత్తగా అంటే సిక్స్ సెంటెన్సెస్లో వాటి వర్బ్లను జాగ్రత్తగా గమనించి వాటి ప్లేస్లో మీ యొక్క మీకు కావలసినటువంటి వర్బ్ని రీప్లేస్ చేస్తూ వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే సో చూద్దాం ఐ ఆమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను ఐ మై వాకింగ్ నేను నడుస్తున్నానా ఐఎమ్ నాట్ వాకింగ్ నేను నడవడం లేదు ఆ మై నాట్ వాకింగ్ నేను నడవడం లేదా చూడండి ఇక్కడ అన్ని రకాల అంటే దీనికి క్వశ్చన్ ఎలా ఉంటుంది నెగిటివ్ ఎలా ఉంటుంది నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ బదులు మీరు రైటింగ్ అని పెట్టారు ఐ ఐఆమ్ రైటింగ్ నేను నడుస్తు నేను రాస్తున్నాను ఆ మై రైటింగ్ నేను రాస్తున్నానా ఐఎమ్ నాట్ రైటింగ్ నేను నేను రాయడం లేదు ఆ మై నాట్ రైటింగ్ నేను రాయడం లేదా సో ఇలా చూసారా ఇది ఒక సెంటెన్స్ అనుకోండి ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని నేనేం చేశాను దానికి సంబంధించిన ఇంటరాగేటివ్ తీసుకున్నాను అలాగే నెగిటివ్ టైప్ తీసుకున్నాను నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా తీసుకొని చెప్పడం జరిగింది అర్థమైంది కదా సో ఇక్కడ వీఆర్ వాకింగ్ అనండి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసినప్పుడు ఎట్లా అవుతుంది ఆర్ వాకింగ్ ఆర్ వి వాకింగ్ వీఆర్ నాట్ వాకింగ్ ఆర్ వి నాట్ వాకింగ్ ఇలా ఓకే సో ఇలా సబ్జెక్ట్ అలాగే వర్బ్ని చేంజ్ చేస్తూ మీరు ఎన్ని వాక్యాలైనా తయారు చేసుకోవచ్చు వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇదొక ఫామ్ అనుకోండి ఓకే ఇది ఒక సెంటెన్స్ని మనం దానికి సంబంధించినటువంటి ఇంటరాగేటివ్ ఫామ్ అలాగే నెగిటివ్ ఫామ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఫామ్ అనేది తీసుకున్నాం సో నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ తీసుకున్నాం ఐ వాక్డ్ నేను నడిచాను ఓకే డిడ్ ఐ వాక్ నేను నడిచానా ఐ డిడెంట్ వాక్ నేను నడవలేదు డిడెంట్ ఐ వాక్ నేను నడవలేదా సో ఇక్కడ చూడండి ఇందాక ఐ వాకింగ్ అంటే నేను నడుస్తున్నాను అని చెప్పారు ఓకే ఇక్కడ ఐ వాక్డ్ అంటే నేను నడిచాను సో ఆ పని పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సెకండ్ ఫామ్ని చెప్పడం జరిగింది ఓకే ఇది ఒక సె సెకండ్ సెంటెన్స్ అనుకోండి ఓకే ఐ వాక్డ్ నేను నడిచాను ఇందాక ఐ వాకింగ్ అన్నాం కదా సో అది అప్పుడు నడుస్తున్నటువంటి పని ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పని గురించి మనం ఇలా చెప్తాం అంటే ఐ వాక్డ్ నేను నడిచాను డిడ్ ఐ వాక్ నేను నడిచానా ఐ డిడంట్ వాక్ నేను నడవలేదు డిడంట్ ఐ వాక్ నేను నడవలేదా సో ఇలా ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ విల్ వాక్ నేను నడుస్తాను ఒకవేళ మనం ఇంకా నడవలేదు నడవబోతున్నాం అనే చెప్పే సందర్భంలో ఐ విల్ వాక్ నేను నడుస్తాను షెల్ ఐ వాక్ నేను నడుస్తానా ఐ వోంట్ వాక్ నేను నడవను ఓంట్ ఐ వాక్ నేను నడవనా సో ఇలా ఓకే సో ఇందాక చెప్పుకున్నట్లు దీంట్లో ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేయాలి మనం ఇందాక చెప్పుకున్నాం కదా రైట్ అని సో దాని దానికి బదులు ఇక్కడ రీడ్ అనుకోండి ఐ విల్ రీడ్ షెల్ ఐ రీడ్ ఐ వోంట్ రీడ్ ఓంట్ ఐ రీడ్ ఇలా ఓకే ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే నేను నిన్న నడుస్తూ ఉంటుని ఇది మర్నాడు అనమాట తెల్లవారి ఎలా చెప్పుకుంటున్నారు ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే నేను నిన్న నడుస్తూ ఉంటుని వాజ్ ఐ వాకింగ్ ఎస్టర్డే నేను నిన్న నడుస్తూ ఉంటున్నా ఐ వజంట్ వాకింగ్ ఎస్టర్డే నేను నిన్న నడుస్తూ ఉండలేదు వజంట ఐ వాకింగ్ ఎస్టర్డే నేను నిన్న నడుస్తూ ఉండలేదా చూసారా ఫోర్త్ సెంటెన్స్ ఓకే మనం ఐ ఆమ్ వాకింగ్ అని నేను ఇప్పుడు నడుస్తున్నాను అని చెప్పాం ఐ వాక్డ్ అని చెప్పేసి నేను నడిచేసానని చెప్పాం ఐ విల్ వాక్ అని నేను రేపు నడుస్తానని చెప్పాం అలాగే ఇక్కడ ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే అని నేను నిన్న నడుస్తూ ఉంటానని చెప్పేసాం సో ఇప్పుడు మనం ఫోర్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేసాం మరి నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ బి ఐ విల్ బీ వాకింగ్ టుమారో నేను రేపు నడుస్తూ ఉంటాను ఓకే రేపు నడుస్తూ ఉంటాను అనే విషయాన్ని మనం ఇక్కడ ఐ విల్ బీ వాకింగ్ టుమారో అంటున్నాం నేను రేపు నడుస్తూ ఉంటాను షెల్ ఐ బీ వాకింగ్ టుమారో నేను రేపు నడుస్తూ ఉంటానా ఐ వోంట్ బీ వాకింగ్ టుమారో నేను రేపు నడుస్తూ ఉండను ఓంట్ ఐ బీ వాకింగ్ టుమారో నేను రేపు నడుస్తూ ఉండనా చూసారుగా సో అలా నెక్స్ట్ చూసినట్లయితే ఐ వాక్ ఇది ఏంటంటే రెగ్యులర్గా చేసే పనులు అనమాట ఓకే ప్రజెంట్ సింపుల్ ఇలా ఐ వాక్ అంటే నేను ఇప్పుడు అవుతుంది అలాగే నేను ప్రతిరోజు నడిచేదే ఇది అనే అర్థం వస్తుంది అనమాట నేను ప్రతిరోజు నడుస్తాను అలా ఐ వాక్ డూ ఐ వాక్ నేను రేపు నేను నడుస్తానా ఓకే డూ ఐ వాక్ అంటే ఏంటండి నేను నడుస్తానా అంటే నేను ప్రతిరోజు నడుస్తున్నానా అనే అర్థం అనమాట ప్రతిరోజు నడుస్తానా నేను అనే అర్థం ఓకే ఐ డోంట్ వాక్ నేను నడవను డోంట్ ఐ వాక్ నేను నడవనా సో ఇలా సో చూసారుగా వీటిలోని వర్బ్ని చేంజ్ చేస్తూ అలాగే సబ్జెక్ట్ని చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేశారంటే ప్రతి సందర్భానికి సంబంధించినటువంటి సెంటెన్స్ అనేది మీకు ఈ సిక్స్ సెంటెన్స్ సెస్లో నుంచి మీకు ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాషలో మీరు ఈ సిక్స్ సెంటెన్సెస్లోని ఏదో ఒక సెంటెన్స్ని తీసుకొని మీకు సందర్భానుసారంగా మీరు నిన్నటి గురించి చెప్పాలంటే ఐ వాక్డ్ అనో లేకపోతే ఐ వాజ్ వాకింగ్ అనో సో అలాంటిది తీసుకొని చేస్తూ పనిని అయితేనేమో ఐ వాజ్ వాకింగ్ అని తీసుకోండి ఆల్రెడీ కంప్లీట్ చేసిన పని గురించి అయితే ఐ వాక్డ్ అనేది తీసుకొని దాంట్లోని వర్బ్ని చేంజ్ చేసి మీరు ఆ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఇంకా అంతే మీరు ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు ఓకే బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ లో గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో చూసారు ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరు డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రీ జీరో మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి